ప్రయత్నాలు, స్వార్థపూరిత మాటలు, బలుపు మాటలు, ధమ్కి ఇచ్చే మాటలు, నాయకుడు అంటే వాల్యూ లేని మాటలు. నాయకుడు ముందు ఆయన మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తాడు, బయట మా నాయకులతో తక్కువ మాట్లాడాడు ఎన్నోసార్లు. మేము చాలా మంది ఆయనకు చెప్పిన సందర్భం కూడా ఉన్నాయి. ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఎందుకుంటున్నాడు, ఆయనకి ఆయన్ని పోషిస్తున్నారు కాబట్టి, ఆయన లీడర్ గా తయారు చేస్తున్నారు కాబట్టి ఉన్నారు. లేకపోతే ఆ రోజే వెళ్ళిపోయేవాళ్ళు. ఈయన వచ్చినప్పుడు ఈయన కోసం త్యాగం చేసిన కాపు సోదరుడు మా అమ్మిశెట్టి వాసన్న, పాపం ఆయన అలాగే ఉన్నాడు. సీట్లు పోతే అప్పటికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన సొంత డబ్బు. ఇతను రాకముందే ఆయనే విజయవాడలో పార్టీ, ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ 2 సీట్లు గెలిచిందండి విజయవాడలో. పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇతను వచ్చాకే పార్టీని నాశనం చేశాడు. ఎవరిని పనిచేసే వాళ్ళని రాలేవకుండా గుర్తింపించి వాళ్ళని కొట్టడం, ఎవరైనా ఆయనకి ఇష్టం లేని వాళ్ళు వచ్చినప్పుడు ప్రతి పార్టీలో ఉన్నటువంటివే, ప్రతి పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. నాయకులు అనేటువంటి వ్యక్తి అందరినీ కలుపుకునే రాలి. అది చేతగానప్పుడు అందరు వచ్చి తిడతారు. శివపార్వతి గారు, శివపార్వతి గారు మళ్ళీ వస్తా, రాగండి మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఇదేదో కొత్తగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని మొయ్యడానికే అందరు పార్టీలో ఉన్నట్టు చెప్తుంది ఏంటి ఆవిడ? ప్రతి పార్టీలో ఉన్నవే పార్టీకి పనిచేసినప్పుడు వాళ్ళ ఆశయాలు ఆశయాలు తీర్చవలసినటువంటి బాధ్యత నాయకుడి మీద ఉంటది, నాయకుడి మీద ఉంటది. మీరు ఇవాళ బీసీలకు అన్యాయం చేసి బీసీలకు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు చెప్పుకోలేనటువంటి దురావస్థలో ఉండి పక్కనాళ్ళని తిడితే ఎట్లా పార్టీకి ఎందుకు పనిచేస్తారు? ఎవరైనా వాళ్ళ భవిష్యత్తును ఆలోచించి పనిచేస్తారు, వాళ్ళ భవిష్యత్తు ఆలోచించి పనిచేస్తారు. వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఇవ్వలేనప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాలి, మీరు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకున్నావు లీడర్ గా నువ్వు లీడర్ గా ఎందుకున్నావు చెప్పు. నువ్వు లీడర్ గా ఒక రాజకీయ పార్టీ నడవలేవు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో మర్జీ చేయొచ్చు కదా, మర్జీ చేయొచ్చు కదా. మీరు 5 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు, ఫస్ట్ లిస్ట్ లో 5 ఇచ్చారండి. ఆ 5 ఇట్లా ఎంతమందిని మార్చారు పవన్ కళ్యాణ్ గారు? బీసీలకు ఎంతమంది ఇచ్చారు? కమ్మ సామాజిక వర్గానికి ఎంత మందికి ఇచ్చారు? అసలు మీకు ఇచ్చిందే 25 సీట్లు, 24 సీట్లు. ఆ 24 సీట్లలో చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఎంత మంది ఉన్నారు? వాటన్నిటికీ చెప్పండి సమాధానం. ఎందుకు పార్టీ, ఎందుకు ఆ పార్టీ జెండా పీకేసి శుభ్రంగా టీడీపీ పార్టీ జెండా మోయండి మీరు? దానికి ఒక పార్టీ ఎందుకు, దానికి ఒక సింబల్ ఎందుకు చెప్పండి? రాష్ట్ర ప్రయోజనాలు ఉంటే చెప్పు, ఏమన్నా రాష్ట్ర సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పు, బీసీలకు ఏమన్నా ఉంటే చెప్పు, బీసీలకు ఏమన్నా చేస్తే చెప్పు. ఆ చేయలేనప్పుడు ఏం చెప్తావు చెప్పు, నువ్వు చేయలేనప్పుడు ఏం చెప్తావు, ఏం చెప్తావు చేయలేనప్పుడు? మేము ఇక్కడ అడిగేది బీసీలకు ఎంత మందికి ఇచ్చారు, కాపు సామాజిక కమ్మ సామాజిక వర్గానికి ఎంత మందికి ఇచ్చారు, అది మేము అడిగేది. అది మీకు చెప్పుకోలేనప్పుడు మీ అంతర్గత విషయాలు మాకెందుకు చెప్పు? పార్టీలో బలుపు మనుషులు దక్కి ఇస్తున్నారు, ఇవన్నీ మాకెందుకు అండి? రాష్ట్ర ప్రజలకు అవసరమా? ఇవన్నీ అవసరం లేదు కదా. ఏం చెప్తున్నావు నువ్వు? రాష్ట్రానికి సంబంధించి అధికార ప్రతినిధులైనప్పుడు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు మాట్లాడు. రామనాథ్ గారు దీంతో పాటు మరో ముఖ్యమైన విషయం, ప్రశాంత్ కిషోర్ ప్రతి నెల ఆయన ఒక నిర్దిష్టమైన తేదీలు పెట్టేసుకొని ఏపీకి సంబంధించిన అంశాల మీద ఇక్కడికి వచ్చి మాట్లాడటమో లేకపోతే ఎక్కడి నుంచో ఒక చోట ట్వీట్ చేయటమో ఏదో ఒకటి. మొదటిసారి బాగా హై డెన్సిటీలో మాట్లాడాడు. ఆల్మోస్ట్ వైసీపీ ఇస్ గాన్ అని చెప్పి రెండోసారి మొన్న మాట్లాడేటప్పుడు ఇంటెన్సిటీ తగ్గించాడు. ఇట్స్ డిఫికల్ట్ అనే మాట మాట్లాడాడు. అండ్ ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేలా తోటి పోల్చాడు. ఈయన హీ హాస్ జస్ట్ బికమ్ ఏ ప్రొవైడర్, ఏదో జనాలకి సంక్షేమ పథకాలకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి ప్రొవైడర్ మాదిరి నిలుస్తున్నాడు, పెద్దగా ఏం ఉపయోగం ఉండదు అని. అండ్ నాకు జాగ్రత్తగా గమనిస్తే అంటే వైసీపీ వాళ్ళు ఆరోపించారని కాదు, నెలకోసారి వచ్చి 2 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతున్నాడు. అదేమన్నా తెలుగుదేశానికి ఉపయోగపడుతుందా? అంటే నేనేమంటానంటే ప్రశాంత్ కిషోర్ యొక్క ట్రాక్ రికార్డు మనం చూస్తే 2014 అంతకంటే ముందు కూడా చాలా రాష్ట్రాల్లో పనిచేశాడు. ఆయన పనిచేసిన వాళ్ళు సీఎం అయినటువంటి నేపథ్యం,
తో పాటే ఆయన పనిచేసిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. యూపీలో అఖిలేష్ కోసం పనిచేశాడు, ఆ రోజు అఖిలేష్ ఓడిపోయాడు. తర్వాత ఢిల్లీలో పనిచేశాడు, తమిళనాడులో పనిచేశాడు, తమిళనాడులో విజయం జరిగింది. సరే ఏపీలో పనిచేశాడు, విజయం జరిగింది. సో ఇలా ఉన్నాయి. కానీ తర్వాత ఆయన ఒక డిఫరెంట్ పాత్ తీసుకొని ఆయన అంటూ ఒక వేదిక పెట్టుకొని బీహార్లో ఒక రాజకీయ మార్పు కోసం పనిచేస్తున్నాడు. మొన్న తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు రాబోతున్నారు తిరిగి అని చెప్పి కూడా మనం చూసాం. సో ఆయనకు కూడా కొంత క్రెడిబిలిటీ తగ్గింది. ఆయన కూడా ఇంకోటి మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ అందరికీ తెలియదు ఏంటంటే అతను ఇప్పుడు ఐప్యాడ్ నుంచి కొంత డిటాచ్ అయ్యి కేవలం ఒక ఇండిపెండెంట్గా ఉన్నాడు తప్ప అప్పట్లాగా ఒక టీంతో పనిచేయడం లేదు. కాకపోతే నిన్న మీరు అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన పీటీఐ సంస్థతో మాట్లాడుతూ మీకు గుర్తుందా, రేడియో ఆల్ ఇండియా రేడియోలో ఆకాశవాణిలో ఒక పదేళ్ల క్రితం నెల నెల వెన్నెల అనే ప్రోగ్రామ్ వచ్చేది. ఓకే, ఎవరో ఆ టైంకి ఆ ప్రోగ్రామ్కి వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతుంటారు. అట్లా నెల నెల వచ్చేసి టీడీపీ కోసం మాట్లాడి వెళ్ళిపోతుంటారు అని ఇట్లా. అదే అదే అంటే ఖచ్చితంగా ఏంటంటే వ్యాపారాత్మక పాయింట్ ఆఫ్ వ్యూలో కనపడుతుంది. ఇప్పుడు మనకు క్రెడిబిలిటీ ఉంది, మనకు గతంలో హిస్టరీ ఉంది అని చెప్పి ఒక డేటా లేకుండా ఒక ఆధారం లేకుండా ఏదో ఒక ర్యాండమ్గా వచ్చి నాలుగు మాటలు మాట్లాడడం వల్ల కొంత ఇన్ఫ్లుయెన్స్డ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి మాటలపైన సమాజంలో చర్చ జరగడం ఓకే. కానీ అతనికి ఎంత క్రెడిబిలిటీ ఉంది, ఏ ఆధారంగా మాట్లాడుతున్నాడా అనేది ఇక్కడ మనం చూడాలి. అతను మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక డేటా ఏమైనా మన దగ్గర పెడుతున్నాడా? ఇప్పుడు సర్వే సంస్థలు ఉంటాయి సహజంగా, మనం ఎవరి మంత్ చూస్తున్నాం, టైమ్స్ నౌ కానీ ఇండియా టుడే కానీ. సో వాళ్ళు మనకు ఒక లాంగ్ అవర్స్లో వాళ్ళు ఒక డిబేట్ పెట్టి ఒక శాంప్లింగ్ ఇట్లా ప్రకటిస్తున్నారు కాబట్టి కొంత అథెంటికేటెడ్ డేటాతో మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ప్రశాంత్ కిషోర్ ఏంటంటే తనకు ఉన్నటువంటి అనుభవంతో తనకు ఉన్నటువంటి ఒక ర్యాండమ్గా చెప్తున్నటువంటి అంశాలుగానే చూడాలి తప్ప అతను ఖచ్చితంగా ఒక అథెంటికేటెడ్తో చెప్తున్నాడు, ఒక ఖచ్చితమైన సమాచారంతో చెప్తున్నాడు అనేది నేను అనుకోవడం లేదు. మోర్ ఓవర్ ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ టీడీపీ గతంలో ఆయనను ఆహ్వానించినట్టు మా కొరకు పనిచేయాలన్నట్టుగా వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఏమన్నాడంటే నేను దీర్ఘకాలం పనిచేయలేను, కాకపోతే ఏదో కొద్ది సలహాలు ఇస్తానని చెప్పి ఆయన హైదరాబాద్కు వచ్చారని చెప్పి మనం చూసాం. కానీ ఈ మధ్యన మనకు వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఆయన హైదరాబాద్కు కూడా ఖచ్చితంగా నెలలో ఒక రెండు మూడు సార్లు రావడం, టీడీపీలోని ముఖ్య నాయకులతో మాట్లాడడం వల్ల అప్పుడప్పుడు ఇలాంటి పదాలను వదులుతున్నాడు. మీరు నిన్న ఇంకొకటి చూస్తే ఆయన ఒక మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి విల్ మేబీ ఫేసింగ్ సమ్ డిఫికల్ట్ అని మాట్లాడుతూ ఆయన ఇంకొకటి మాట్లాడాడు. దాంట్లో ఎవరైనా ఎలాగైనా ఎత్తుకోవచ్చు. ఆయన ఏమన్నాడు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ లాగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తి